పొలమలా ఈరోజు మా అమర్నాథ్ రెడ్డి అన్న పుట్టినరోజు సొంతం సందర్భంగా మా స్టాఫ్ గవర్నమెంట్ హాస్పిటల్ శానిటైజింగ్ స్టాఫ్ వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ మొహం పైన ఆనందం కోసము ఒక బట్ట ఒక చీర మగోళ్ళకి ఒక ప్యాంట్ షర్టు 5 కిలోలు బియ్యము వాళ్ళకి ఇంటికి ఒక రెండు రోజులు సరిపడ్డ కూరగాయలు కూడా మీకు ఇస్తూ ఉన్నాము. దయచేసి ఇది తీసుకొనేసి మీరు సంతోషంగా మా అన్న ఇల్లు బాగుండాలా, మా అన్న బాగుండే ఆయన ద్వారా మేమందరూ బాగుండాలనేసి సంసారం. బర్త్డే సందర్భంగా అమరన్నకి మంచి జరగాలని అందరికీ ఆశీర్వాదం ఉండాలని. అమరన్న బర్త్డే శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా గౌరవులైన శ్రీ అమర్నాథ్ రెడ్డి గారు ఇటువంటి పుట్టిన రోజున శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఇటువంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో ఎన్నెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ సోఫాను ఇస్తున్నాను. నమస్కారాలు. ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ఎందుకంటే ఈ సంబరాలు ఇది ఒక మంచి సేవా కార్యక్రమము. ఒక ఏదైనా ఒక మంచి పని చేయాలంటే ఏదో ఒక కారణం ఉండాల. ఈరోజు ఆ కారణం మా భగవంతుని దయ వల్ల మాకు మా ఎమ్మెల్యే అమరన్న ద్వారా మాకు ఈ మీ అందరికీ సేవ చేసే భాగ్యం ఆయన ద్వారా మాకు ఆ భగవంతుడు కల్పించినాడు. ముఖ్యంగా ఈరోజు మా నాయకుడు మా అన్న అమర్నాథ్ రెడ్డి అన్న గారి పుట్టినరోజు కాబట్టి ఈ
ఇది ఎందుకు చేస్తామన్నామంటే, ఈరోజు ఈ పలంనేరుకి దగ్గర దగ్గర సుమారు 267,000 మందికి నాయకుడు ఎవడైనా ఉన్నా అంటే అది మన అమరణ్యం. అది వైసీపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ టీడీపీ కానీ కానీ మా నియోజకవర్గంలో ఎంతమంది ఉండారు, అంతమందికి కూడా నాయకుడు ఎవరంటే అమరన్న. ఇంతమంది బాగుండాలంటే మొట్టమొదటి మా నాయకుడు బాగుండాలి. మా ఆయనకి భగవంతుడు ఆరోగ్యంగా ఆయుష్కో అంతా ఆయనకి బాగా పెట్టాలా. ఆయన ద్వారా కొంచెం నిదానమైన ఒక ప్రధానమైన స్థానం ఆ భగవంతుడు మా చంద్రబాబు నాయుడు గారు కల్పించి మా ఊరికి పంపించి మా అట్లా లేబర్ బతుకులు కాకుండా అందరు బతుకులు బాగుపడాలని నేను మనసా వాచ కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఇది ఎందుకు ఇచ్చినామంటే, గత కొన్ని సంవత్సరాల నుంచి మా ఊళ్ళు పడతా ఉండే బాధ నేను కండ్లారా చూసినాను. కరోనా టైంలో నుంచి కూడా నిజంగా ఈరోజు ఎంత ఈరోజు కూడా నేను ఖద్దర్ షర్ట్ వేసుకొని వచ్చేసినంత మాత్రం ఇడేం కాదు. కానీ ఇక్కడ వచ్చే ప్రతి పేషెంట్కి వాళ్ళు ఉచ్చలు పోసినా, వాళ్ళు ఒకవేళ బేదులు అయిపోయినా, వాళ్ళు వాంతులు అయిపోయినా, వాళ్ళు అసలు ఎటువంటి పరిస్థితుల్లో వచ్చినా దేవుని దయ వల్ల వాళ్ళు వీళ్ళు పడే కష్టము నా కండ్లారా చూసిన అంతెందుకు. నిన్న రాత్రి 2:30 కూడా నేను హాస్పిటల్లో ఉండా. ఎందుకున్నానంటే నిన్న ముగ్గురు యువకులు టూ వీలర్లో పడిపోతే, ముగ్గురు యువకులు పడిపోయినారు, ఇద్దరికి కాళ్ళు ఇరిగిపోయింది, ఒక పిల్లోడికి చెయ్యి ఇరిగిపోయింది. ఇంత ఉండి 2:30 నుంచి ఇంటి 3 గంటలకి వాళ్ళు పంపించి నేను పోయినాను. ఈరోజు ప్రత్యక్షంగా ఇదేమో మేమేమో వాళ్ళు చేసినాము, మేమేమో గొప్ప వాళ్ళని చెప్పుకునే కాదు, కేవలం మీకు అందరికీ 2 చేతులెత్తి నమస్కరిస్తా ఉండ. ఇది మీకు ఎందుకు ఇస్తా ఉండమంటే, సామే మీరు దీనివల్ల మీది ఒక్క పూట ఒక్క రోజు గడిపినా మా అమరన్న కోసం మీరు అందరూ మీరు ప్రార్థించాలా, ఆయన బాగుండాలనేసి మీరు ఆశీర్వదించాలా అనేసి చేస్తూ ఉండేది. కానీ దీనివల్ల మా ఏం వేరే లాభం లేదు. ముఖ్యంగా మీ మీడియా ద్వారా నేను ఈ యొక్క కార్యక్రమం ఎందుకు ఆ హాస్పిటల్లో పెట్టినానంటే, దీనికి ముందు కూడా ఎన్నోసార్లు పాత ఎమ్మెల్యే గారికి ఈడ ఉండే పరిస్థితులు విన్నవించాలంటే మా ఊర్లో ఒక దుష్టశక్తి ఉండే. ఆ దుష్టశక్తి ఏమరా అంటే మా ఆయన వరకు మాకు పోనీలే. కానీ ఈరోజు ఆ భగవంతుడు ఏం చేసినాడంటే, మాకింట్లో ఉండే వాళ్ళకి పిలిపించి, లేదు ఈయనకి మీరు సేవ ఈయనతో కూడా మీరు ఉండండి, ఆయన మీకు మంచి చేస్తాడనేసి మేము దాని తర్వాత అమరన్నతో కూడా పోవడం జరిగింది. మా వంతు సహాయం మేము అందించడం జరిగింది. ఆ భగవంతుడే మాకు అమరన్న కూడా గెలిపించినాడు. అట్లే రాష్ట్రంలో కూడా అమరన్న తెలుగుదేశం అంది కూటమి రావడం మాకందరికీ కలిసి వచ్చింది. జై అమరన్న, హ్యాపీ బర్త్డే అమరన్న. పుట్టినరోజు జరుపుకుంటున్న అమరన్న గారికి అమరన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. Happy birthday to you. Amaranna, happy birthday to you. Happy birthday to you. Amaranna, happy birthday to you. మాట్లాడినాడు వచ్చా వాయినగా తినిపించా ఓకే బాబు తీసేదాన్ని కూడా
ఒక నిమిషం ఉన్నా మాట్లాడే చంద్రాన్ని కావాలంటే బా జరుపుకోండి బా లేదు పుట్టినకి చంద్రాన్ని ఉంటే చాలు తీరా నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకులు పలమనేరు శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ పలమనేరు నియోజకవర్గము అదే విధంగా పలమనేరు పట్టణం తరఫున అమరన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అమరన్న గారి యొక్క అభివృద్ధి బాటలో మేమందరూ పయనిస్తామనేసి తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు అమరన్న గారికి ఈ రోజు ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. పలమనేరుని అభివృద్ధి బాటలో ఆయన తీసుకువెళ్తారు. అందులో భాగంగానే మేమంతా ఆయన యొక్క అడుగుజాడలో నడుస్తామనేసి అదే విధంగా పలమనేరు అభివృద్ధికి మేమందరూ తోడ్పడతామనేసి అన్నకు సహకరిస్తామనేసి తెలియజేసుకుంటూ అన్న ఈ యొక్క 65వ జన్మదిన వేడుకలను బ్రహ్మాండంగా పలమనేరు పట్టణంలో జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అమరన్న గారు నిండు నూనెలు ఆనందంగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మంచి మంచి పదవులు అన్నగారు అలంకరించాలనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ ఆర్బీసీ గుట్టి పలమనేరు పట్టణ అధ్యక్షులు స్వర్గీయ రామకృష్ణారెడ్డి గారి కుమారుడు మన చిత్తూరు జిల్లా ముద్దుబిడ్డ కెలవాతి ముద్దుబిడ్డ మన రాయలసీమకే పన్నెం తెచ్చిన నాయకుడు మన అన్న అమరన్న గారికి ఈరోజు మా ముస్లిం మైనార్టీస్ తరఫున పలమనేరు నియోజక ప్రజల తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆయన ఈరోజు ఆయనకి 65వ పుట్టినరోజు. ఇంకా మరెన్నో పుట్టినరోజులు జరుపుకొని ఆయన మాకు మంత్రిగా రావాలని మేము చాలా కోరుకుంటా ఉన్నాము. అది మాకు ఎందుకంటే మేము ఆల్రెడీ ఆయన మంత్రిగా అవుతాడని మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. ఆ అల్లా ఆశీస్సులు ఆ భగవంతుని ఆశీస్సులు ఆయన మంత్రిగా చేయాలని కోరుకుంటూ ఆయనకి మరిన్ని పుట్టినరోజు జరుపుకుంటూ ఆయన కుటుంబ సభ్యులు ఆరోగ్యాలతో మా అల్లా దేవునులతో బాగుండాలని కోరుకుంటూ అమరన్న గారికి మా పలమనేరు నియోజక తరఫున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఎక్కడున్నా పలమనేరు నియోజక ప్రజల కోసమే ఆలోచిస్తాడే తప్ప వేరే ఆలోచన లేదు. ఆయనకు కావాల్సింది పలమనేరు నియోజకవర్గం అభివృద్ధి. ప్రతి ఒక్క రోజు నా పలమనేరు నియోజకవర్గం బాగుండాలని ఆలోచించేవాడే కానీ ఈరోజు ఆయన అనివార్య కాలంలో ఇక్కడ లేకపోయినా కూడా ఆయనకి ఎప్పుడు పలమనేరు పట్టణ ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజల మీదే ఉంటుంది. కాబట్టి ఆయన ఆయు ఆరోగ్యాలతో ఇంకా మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని ఆయన మన ముందుకి మన్ని పదవులు రావాలని కోరుకుంటూ జై అమరన్న, జై తెలుగుదేశం, జై చంద్రబాబు మహారాజు. మన అమరన్న గారు ఈరోజు 65వ పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. 65 ఏళ్లలో కూడా 25 ఏళ్ల యువకుడిలాగా యువకాలం పాదయాత్రలో మన నారా లోకేష్ గారితో కూడా సుమారు 2500 కిలోమీటర్ రాయలసీమ మొత్తం తిరిగిన మన నాయకుడికి మనమందరూ ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుస్తామని ఆయన ఇంకా మరెన్నో పదవులు ఉన్నత పదవులు అలంకరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. నిరంతర శ్రామికుడు, మాజీ మంత్రివర్యులు, పలమనేరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ అమరన్న గారికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని అమరన్నకి వారి కుటుంబానికి ఆ కలియుదేగం శ్రీ వెంకటేశ్వరుడు ఆశీస్సులతో త్వరలో మళ్ళా మంత్రి కావాలని ఆశిస్తూ మరొకసారి అమరన్నకి బీసీ సంఘాల తరఫున మన పలమనేరు నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారం. మచ్చలేని మహనీయుడైనటువంటి అమరన్న గారికి
65వ సంవత్సరం పుట్టినరోజు శుభాకాంక్షలు. పట్టణము పలమనేరు నియోజకవర్గము ఒక పండుగ వాతావరణం నెలకొనింది. ఎక్కడ చూసినా కానీ ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ భారీ కటౌట్లు, ఆ బ్యానర్లు, వాళ్ళ ఊర్లో వాళ్ళు కేకులు కట్ చేసుకోవడం, ఇంకా సాయంత్రం కూడా చాలా మంది చాలా ఊర్లో చేసుకుంటారు. మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మచ్చలేని మహనీయునికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన పలమనేరు పట్టణంలో మన ప్రీతం నాయకులు పలమనేరు టైగర్ మన శాసనసభ్యులైనటువంటి శ్రీ అమర్నాథ్ రెడ్డి గారి 65వ జన్మదినం సందర్భంగా పలమనేరు పట్టణంలోని రింబర్ స్కూల్ నందు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి పిల్లల దగ్గర కేక్ కట్ చేయడం కానీ వాళ్ళకి స్వీట్స్ ఫ్రూట్స్ ఇవ్వడం కానీ జరిగింది. అమరన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మేము వారి దగ్గర పిల్లల దగ్గర నుంచి మేము ఈ కార్యక్రమం చేపించడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇదే విధంగా అమరన్న గారు నిండు నూరేరులు, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలతో జీవించాలని భగవంతుని ప్రార్థిస్తూ అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వం అందరికీ నమస్కారం. ఈరోజు మన పలమనేరు శాసనసభ్యులు అమరన్న గారు 65వ జన్మదిన వేడుకల సందర్భంగా ఆయనకు 65 కాదు 40 సంవత్సరాలుగా అనిపిస్తా అన్నాడు. అయినా మనం అందరు కలిసి ఈరోజు మన కార్యకర్తలు, కౌన్సిలర్లు అందరూ కలిసి మన రిమర్స్ ఆ సమస్య అధిపతి మన సుధాకర్ డాక్టర్ గారు గత 25 సంవత్సరాలుగా దీన్ని ఎంతో కష్టపడి నడిపిస్తూ ఉన్నారు. మనం కూడా పటాసులు, బ్యానర్లు, ఇంకొకటి ఎక్స్ట్రా ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం. దాంట్లో 10% మనం కూడా ఇండివిజువల్గా ఈరోజు చాలా ఈ పిల్లలకి మనం కొంచెం సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియను. ఈరోజు చూడండి ఆ పిల్లలు ఎంత ఆనందంగా ఎంత డ్యాన్సులు వేసి ఎంతో మొగాళ్ళు వాళ్ళకి ఎంత వాళ్ళ పేరెంట్స్లో ఎక్కడో ఉంటారో ఎక్కడో ఉంటారో ఈరోజు ఎంత ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఈరోజు మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు
ఇంతకు ముందు మంత్రి వర్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మనకి ఈరోజు ఫ్రూట్స్, స్వీట్స్, బన్నులు, కేక్ కట్ చేసి ఇక్కడ మనకి ఎంతో వైభవంగా చేశారు. మన తరపున, మన స్టాఫ్ తరపున, మన మేనేజ్మెంట్ తరపున సార్ గారికి హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మాజీ మంత్రి వర్యులు అమరన్న గారు, ప్రస్తుతం ఎమ్మెల్యే గారైన మా గురువు అమరన్న గారికి 65 జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ఉద్దేశం ఏమంటే, గడిచిన 2019 నుంచి 24 వరకు 5 ఏళ్లలో ఈ పొలమనేరులో ఒక్క అభివృద్ధి అంటే ఒకటి కూడా జరగలే. ఎందుకంటే ఏం అభివృద్ధి జరిగిందంటే మీకే తెలుసు, గంజాయి, కర్ణాటక మద్యము, వివిధ అభివృద్ధి జరిగింది. దానంతా ఇప్పుడు ఈ 2024 నుంచి ప్రస్తుతం దానంతా కట్ చేసి అభివృద్ధి అంటే ఏమనేసి అని కూడా అమరన్న గారు ఖచ్చితంగా చేసి చూపిస్తారనే సంగతి తెలియజేసుకుంటూ, అతనికి అష్ట ఆరోగ్యాలతో, ఆయుష్తో ఆ దేవుడు మంచి ఇది ఇవ్వాలనే సంగతి కోరుకుంటూ, పొలంనేరుని మంచి అభివృద్ధి బాటలో నడిపిస్తారని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతిజ్ఞత. ఈరోజు మన పొలంనేరు నియోజకవర్గంలో పండగ వాతావరణం నెలకొనింది. ఎందుకంటే మన గౌరవనీయులు ప్రియతమ నాయకుడు అమరన్న గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం కాబట్టి, అలాగే దాంట్లో భాగంగా ఈరోజు మా తెలుగు యువత, మా కౌన్సిలర్స్ దీని తరఫున మా రిమర్స్ స్కూల్కి, వికలాంగులకి ఫ్రూట్స్ అన్ని పంపకాలు జరగడం జరిగింది. ఇవన్నీ వీళ్ళ ఆశీస్సులు కూడా అమరన్న గారికి తెల్లవేళ్ళలా ఉంటాయి. పొలంనేరు నియోజకవర్గం అందరికీ అమరన్న గారి తరఫున నా యొక్క నమస్కారాలు. నమస్కారం. పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత ఎమ్మెల్యే గారు అయినటువంటి మా అమరన్న గారికి దళితుల పక్షాన, మైనార్టీల పక్షాన, పొలంనేరు పుర ప్రజల పక్షాన, అలాగే రింబర్స్ స్కూల్ పిల్లల పక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై అమరన్న. నమస్కారం. అస్సలాం అలైకుం. మేరే భానో, మేరే బేనో, పైదాష్ కా దిన్ కతో ఖుష్ఖబరి కా దిన్, హర్ ఆద్మీ ఖుషీ సే రహనే కా దిన్. ఆజ్ కా దిన్ 60 పో 4 సాల్ హోకో, 60 పో 5 సాల్ బడా సా అమరనాథ్ రెడ్డి అన్నాకు పైదాష్ కా దిన్. సబ్జనే భీ హమారే దోస్తాంకు, హమారే ఫ్రెండ్స్ కు, హమారే అజ్ఞాంక బులాకు జల్సా కర్ లేతి. అమరన్నా కే నామ్ కే ఉప్పర్ అమరన్నా థండా రహనా, అల్లాహ్ తాలా కా దువా అమరన్నా కే ఉప్పర్ హనా కర్ బోల్కో. ఏ స్కూల్ మే, రిమ్మర్ స్కూల్ మే ఏ బచ్చే హీ, ఏ బచ్చా కో క్యాదా భీ కరేగా తో వో సవాబ్ హమారా అమరన్నా కో మిల్నా కర్ బోల్కో. ఏ రిమ్మర్ స్కూల్ మే బల్లా కే జనే బల్లా కే కర్తే హీ, ఉస్కే లాయక్ కా హమే భీ అమరన్నా కే వాస్తే ఆకో, అమరన్నా కే బర్త్డే కే రోజ్ ఏ రిమ్మర్ స్కూల్ మే అమరన్నా కా బర్త్డే కరాకో, ఏ బచ్చా కే పాస్ అమరన్నా కే హాత్ కేక్ కట్ కరాకో ఏ ఖుష్ఖబరి కరే హీ. ఏ ఖుష్ఖబరి సబ్ భీ పొలంనేరు ముసల్మాన్, హిందూ ముసల్మాన్ భాయ్ కే సబ్ కే తరఫ్ సే భీ అమరన్నా కో జన్మదిన శుభాకాంక్షలు. అస్సలాము అలైకుం. నమస్కారము. ఈరోజు మా పొలంనేరు శాసనసభ్యులు, మా పొలంనేరు టైగర్ అమరన్న గారికి 65వ పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు అమరన్న జన్మదినము పురస్కరించుకుని రిమ్మర్ స్కూల్లో ఈరోజు అన్నదానం చేయడం జరిగింది, అమరన్న పేరుతో కేక్ కట్ చేయడం జరిగింది. ఇలాగే పురవీధుల్లో అందరూ మేము ర్యాలీగా పోయి బాణాసంచలు కాలుస్తూ ఈ వేడుకని ఘనంగా జరుపుకుంటున్నాము. ఈరోజు అమరన్న పుట్టినరోజు అంటే మా తెలుగుదేశము కార్యకర్తలకి, శ్రేణులకి అంతా మాకు పండగ వాతావరణం. ఈరోజు దీన్ని మేము ఘనంగా జరుపుకుంటాం. ఈరోజు అంతా అమరన్న కడ ఆయుర్వేదంలో భగవంతుడు ప్రసాదించి రెండు నిరేదులు ప్రజల సేవలు వాళ్ళు ఉంటారని కోరుకుంటున్నాను. అమరన్న గారికి 65వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అమరన్న గారికి 65వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అంటేనే అభివృద్ధి. అమర్నాథ్ రెడ్డి గారు ఇంతకు ముందు కూడా మంత్రిగా పనిచేసినప్పుడు ఆయన చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మళ్లీ కూడా ఈసారి దాని రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధి జరుగుతుంది. కంపల్సరిగా ఆయన అత్యధికంగా ఫండ్స్ పొలంనేరు రిలీజ్ చేసి పొలంనేరు డెవలప్మెంట్ లో ఆయన ప్రముఖ పాత్ర వహిస్తారు. ఈ బర్త్డే నుంచినే అభివృద్ధి అయితేనేమి అవినీతిపైన ఉక్కు పాదం వహిస్తాడనేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకంగా 65వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా రిమర్స్ సంస్థ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభించి చెప్తున్నాము. మన ప్రీతమ్మ ఎమ్మెల్యే గారు
శ్రీ అమర్నాథ్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని ఉత్సాహవంతంగా కార్యకర్తలు, ప్రజలు, మా యొక్క పిల్లలు